దాదాపు గత 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు వారి డిమాండ్లపైన పరిష్కరించకపోగా గర్ల్స్ హాస్టల్ ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చారు అట్లానే కాదు వాళ్ళకి చెప్పాము వాళ్ళకి మేము ఏం చెప్పామంటే ఇది జుడిషియల్లో ఉంది జుడిషియల్లో ఉంది కాబట్టి మ్యాటర్ కోర్టులో ఉంది అంతవరకు మేము పై అధికారులకు వినికించాము తర్వాత జుడిషియల్ మ్యాటర్ అయిన తర్వాత మీరు చేయండి అమ్మా అని నేను చెప్పాను కోర్టులో ఉన్నప్పటికీ గర్ల్స్ ని ఆల్ ఆఫ్ సడన్ గా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తారు స్ట్రైక్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఎందుకు ఉంటారండి స్ట్రైక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తాం గాని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తాం గాని స్ట్రైక్ చేసిన వాళ్ళకి మేము ఎందుకు ఇస్తాం మీరు స్ట్రైక్ కి పిలిపించిన తర్వాత హాస్టల్ వేకేట్ చేయమని నోటీస్ ఇచ్చారు దానిపైన మీరు ఏమంటారు అంటే చాలా తక్కువ నోటీసులు వచ్చారు మేము స్ట్రైక్ చేయడానికి ఒక 5 డేస్ ముందు మేము మొత్తం జియో ఎట్లా ఉంటుంది కనుక్కొని ఇట్లా 5 డేస్ ముందు ఇట్లా వెళ్ళాలి అడగాలి అని తెలుసుకొని 11 ఓ క్లాక్ వరకు మా ఓపీ డ్యూటీస్ ఐపీ డ్యూటీస్ చేసి స్ట్రైక్లో కూర్చున్నాము 6th డే నుంచి ఇది మేము ఇచ్చిన ప్రొఫార్మా మేము చేసింది కానీ సార్ మాత్రం జస్ట్ 1 డేలో వితిన్ 1 డేలోనే జస్ట్ వెళ్ళిపోండి అని ఇచ్చారు అట్లీస్ట్ ఒక పర్సన్ ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే కూడా వాళ్ళు ఎక్కడైనా చూసుకోవాలి ఇవన్నీ వేసుకోవాలి మేము మాత్రం నోటీస్ పీరియడ్ ఇచ్చి సమ్మె చేయడానికి ఇవన్నీ ఉంటాయని కనుక్కొని చేశాము సో ఇంత హైయర్ అఫీషియల్స్ అయి ఉండి ఒకటే డేలో జస్ట్ బికాస్ మేము సమ్మె చేస్తున్నాం కాబట్టి హాస్టల్ నుంచి వెళ్ళిపోమన్నాం అసలు అన్ఫేర్ ఎంత అన్ఫేర్ అంటే ఇప్పుడు ఓన్లీ ఓకే ప్రిన్సిపల్ గారు అంటున్నారు సమ్మె చేసే వాళ్ళకి హాస్టల్ సమ్మె చేసేది మేము మా రైట్స్ కోసము మళ్ళీ మమ్మల్ని హాస్టల్ నుంచి వెళ్ళిపోమండం ఎంతవరకు రైట్ మేము సమ్మె చేసేది మాకు ఇచ్చే స్టైపెండ్ సరిపోవట్లేదు మా స్టైపెండ్ అనేది పెంచాలి అది పెంచట్లేరు మా రైట్స్ ఇవి అని మేము అడగడానికి సమ్మె చేస్తున్నాము ఆ సమ్మె చేస్తున్నారు అసలు అది అన్ఫేర్ ఎవ్వరు ఇక్కడ స్టేట్లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక దగ్గర చూసుకుంటారు వెళ్తారు వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వేరే స్టేట్స్ అన్నిట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్న ఒక్క కాలేజ్ వాళ్ళు ఇది చూస్ చేసుకొని వచ్చారు చూస్ చేసుకొని వచ్చిన వాళ్ళకు కూడా అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారో అనిపిస్తుంది ప్రిన్సిపల్ గారు అంటారు జ్యుడిషియన్ పరిధిలో ఉంది అందుకే మేము ఏం తీసుకోవట్లేదు జ్యుడిషియన్ పరిధిలో ఉంది అయిపోయింది వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు మీకు స్టైపెండ్ పెంచండి అనే జ్యుడిషియర్ ఇచ్చారు హైకోర్టు కూడా ఇచ్చారు కాకపోతే వీళ్ళు అమలు చేయట్లేరు అందుకే మేము ఇప్పుడు చాలా మంత్స్ నుంచి వెయిట్ చేసి చాలా ఇయర్స్ నుంచి మేము వెయిట్ చేసిన తర్వాతే ఇప్పుడు వచ్చి ఇంకా ఎవ్వరి వల్ల అవ్వట్లేదు అని మేము స్ట్రైక్లో కూర్చున్నాము మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు మీ గురించి ఒక మాట మాట్లాడటానికి స్పందించడానికి ప్రిన్సిపల్ గారు కనీసం స్పందించండి మేము ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇదే కాలేజ్లో ఉన్నాము సార్ ఎందుకు స్పందించట్లేరు కూడా మేము అదే ఫీల్ అవుతున్నాము మాకోసం మా ప్రిన్సిపల్ హెల్ప్ చేయకపోతే ఇంకెవరు వచ్చి వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేయాలి మేమైతే మా ప్రిన్సిపల్ మా సార్ వాళ్ళే హెల్ప్ చేయాలి మేము ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా స్టైపెండ్ ఎక్కువ వస్తే వీళ్ళే మంచిగా ఇంకెక్కువ వర్క్ చేస్తారు అని వాళ్ళు ఫీల్ అవ్వాలి అని మేము అనుకుంటున్నాము మేము వాళ్ళకి అగేన్స్ట్కి వెళ్ళట్లేదు వాళ్ళు మాకు హెల్ప్ చేయాలి మాకు ఈ ప్రాసెస్లో వాళ్ళు కూడా మాకు తోడుగా ఉండి మాకు స్టైపెండ్ ఎన్హాన్స్మెంట్కి హెల్ప్ చేయాలి అప్పుడే ఇంకా వేరే వేరే స్టేట్స్ వాళ్ళు మా కాలేజ్ని చూస్ చేసుకుంటారు పీజీకి కానీ యూజీకి కానీ సార్ చెప్పండి గత 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు కదా దీనిపైన ఏంటి అసలు మీ డిమాండ్ ఏంది ఇష్యూ ఏంది మేము ఇక్కడ హౌస్ సర్జన్లను మరియు పీజీలం అండి మేము హౌస్ సర్జన్లము గత 9 రోజులుగా ఈ స్ట్రైక్ అనేది కొనసాగిస్తున్నాము గత 5 రోజులుగా మా పీజీలు కూడా మాకు చేయందించి వాళ్ళు కూడా మాకు దీనిలో జాయిన్ అయ్యారు ఎందుకంటే ఈ న్యాయబద్ధమైన పోరాటంలో ఎంతమంది చేయగలిగితే అంత మంచిగా ఉంటుంది అండి ఎందుకనంటే మాకు గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయంని ఇప్పటికైనా అరిగట్టాలండి ఇన్ని సంవత్సరాలు గత 10 సంవత్సరాల ముందు మా సూపర్ సీనియర్లు ఇలాంటి ధర్నానే చేశారు ఇలాంటి ధర్నా చేసి ఇలాంటి స్ట్రైక్ చేసి న్యాయబద్ధంగానే వాళ్ళు 8,000 ఉన్న స్టైఫండ్ని 10,500కి సాధించారండి ఇప్పుడు అలానే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి గవర్నమెంట్ మీద ఆశతో ఇక చేస్తుంది అని చెప్పి చాలాసార్లు వెయిట్ చేశారు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు మా సీనియర్స్ అయినా 3 మినిస్టర్లు మారండి లక్ష్మారెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు తర్వాత హరీష్రావు గారి గురించి రిప్రజెంటేషన్ ఇచ్చినారు కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది ఇక మాకు ఇక లేని అసలు ఎట్లా ఉంటుంది ఆ సిస్టమ్ టారిఫ్ మాకు ఎలా అంటే 2014లో ప్రతి 2 సంవత్సరాలకి 15% హైక్ రావాలని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేసిందండి తెలంగాణ ఫామ్ అయిన కొత్తలో అప్పుడు మా హౌస్ సర్జన్లకి స్టైఫండ్ 10,500 ఉందండి మా పీజీలకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 23,000 సెకండ్ ఇయర్ వాళ్ళకి 25,000 థర్డ్ ఇయర్ వాళ్ళకి 26,000 చేంజ్ అలా ఉండేదండి ఈ గత ఈ పెరగాల్సిన హైకులు 4 హైకులు పెరగలేదండి సో దానివల్ల ఆ 10 సంవత్సరాల ముందైతే ఎంత స్టైఫండ్ ఉందో ఇప్పటికి కూడా అంతే స్టైఫండ్ ఉందండి అదే మన పక్క రాష్ట్రము మన నుంచి విభజన జరిగిన ఆంధ్ర రాష్ట్రము వాళ్ళు పెంచుకున్నారు హైక్ వాళ్ళకి ఇంటర్న్స్లో 15,600 వరకు వాళ్ళకి ఇంటర్న్స్ హౌస్ సర్జన్ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారు
అదే పీజీలకు అయితే 39,000 40,000 వరకు ఇవ్వగలుగుతున్నారు. మన నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రమే ఇవ్వగలుగుతున్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా డెవలప్‌మెంట్ జరుగుతుంది, అది జరుగుతుంది, హైదరాబాద్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నప్పుడు మా ఆయుష్ పైన ఎందుకు ఇంత చిన్న చూపు అనేది మాకు ఇంకా అసలు అర్థం కాని విషయం అండి. అదొకటైతే అంటే ఇప్పుడు మీ డిమాండ్ ఏంది, స్టైపెండ్ ఎంత పెంచాలి? మాకు డిమాండ్ మాకు ఆకాశాన్ని అంటాలి అవన్నీ కాదండి. మా డిమాండ్ 2014లో ఎంత వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేసినారు, ప్రతి 2 సంవత్సరాలకి 15% హైక్ పెంచుతామని చెప్పి ఒక జీవో రిలీజ్ చేసారు. ఆ జీవో ప్రకారమే మేము దాని గురించి పోరాడుతున్నాం, దాన్నే గవర్నమెంట్ గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళే రిలీజ్ చేసిన జీవోని వాళ్ళే మర్చిపోతే ఇంకా మరి ఇంకా మేము వాళ్ళకి ఎలా గుర్తు చేయాలో తెలియక ఈ రకంగా చేస్తున్నాం. జీవోని ఇంప్లిమెంట్ చేయాలంటారు? అంతే, జీవోని రిలీజ్ చేయడం కాకుండా దాన్ని పట్టించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నది మా అందరి కోరిక అండి. సో ఇప్పటివరకైతే చెప్తున్నాను కదండి, గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా శాంతియుతంగానే రిప్రజెంటేషన్లు ఇచ్చి మినిస్టర్లను కలిసి అన్ని రకాలుగా చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. సో మాకు మిగిలిన లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ స్ట్రైక్ కారణంగా గర్ల్స్ హాస్టల్ని ఖాళీ చేయమని వెకేట్ చేయమని ఇచ్చారట. అయితే ఈ స్ట్రైక్ అనేది జరుగుతుందండి, గత 5 రోజుల నుంచి జరుగుతున్నది, అది అందరం తెలిసిందే. కానీ కొత్తగా నిన్న నోటీస్ వచ్చింది వాళ్ళకి, ఏమని ఎవరైతే స్ట్రైక్లో పాల్గొంటున్నారో హౌస్ సర్జన్లు మరియు పీజీలు వాళ్ళు ఇమీడియట్గా వెకేట్ చేయాలి, మీకు ఫుడ్ దొరకదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది ఇంతవరకు న్యాయం అని చెప్పేసి ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఇక్కడ అదర్ స్టేట్స్ నుంచి వచ్చి కూడా చదువుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు పిల్లలు. ఇప్పుడు మనం చూసుకుంటే కేరళ నుంచి కానీ మేఘాలయ నుంచి కానీ చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు ఇక్కడ. సో మన కాలేజీకి ఇక్కడ కాలేజ్ బాగుంది, వసతులు అవన్నీ పక్కన పెట్టి కాలేజీలో ఇక్కడ ఓపీ నెంబర్ బాగుంటుంది, మేము చాలా నేర్చుకోగలని చెప్పి వాళ్ళు వస్తుంటే వాళ్ళేమో ఇలాంటి స్ట్రైక్ చేస్తున్నారని చెప్పి వికెట్ చేయడం అని ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఓకే లోకల్ వాళ్ళు అంటే బయటకు వెళ్తారు, అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి బయట ఏం తెలుసా అండి, వాళ్ళు ఎక్కడైనా ఉంటారు ఏమని చేస్తారు వాళ్ళు? దాని గురించి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు.